హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ దాక్షు లాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో నేనైతే కొంచెం రికవర్ అయ్యాను, హెల్త్ బాగలేదని చెప్పాను కదా. ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇక్కడ చూడండి, వెజిటేబుల్స్ ఉన్నాయి. ఏంటి అనుకుంటున్నారా? సో వెజిటేబుల్స్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో నేను వీడియో చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో చాలా టిప్స్ అయితే ఉంటాయండి. ప్రతి ఒక్క చిన్న టిప్ కూడా యూస్ఫుల్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి, లేకుంటే డౌట్స్తో మీరు క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. సో ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు? 7 to 10 డేస్ మినిమం స్టోర్ చేసుకోవచ్చు అండి, అది వీడియోలో చూడండి. అంతేకాదండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. అంతేకాదండి, ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. చూడండి, ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, బాస్కెట్కి హోల్స్ ఉన్నాయి కదా. ఇలా హోల్స్ ఉన్న బాస్కెట్స్ని మనం తీసుకోవచ్చు అండి. ఇంట్లో అవైలబుల్గా ఉన్న తీసుకోవచ్చు, లేనట్లయితే బయట మనకి చాలా తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయండి. ఎక్కువ ప్రైస్లో కూడా ఉంటాయి. సో నేనైతే తక్కువ ప్రైస్లో తీసుకున్నాను, ఎప్పుడో తీసుకున్నానండి. కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. ఎక్కువగా ఇందులో నేనైతే ఆనియన్స్ స్టోర్ చేసేదాన్ని. సో ఇప్పుడు ఆనియన్సే కాదండి, వెజిటేబుల్స్ ఇలాంటివి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఆనియన్స్ స్టోర్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ మనం ఇలా పెట్టుకున్న తర్వాత గాలి ఆడే ప్రదేశంలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. అలా కాకుండా ఉక్కపోత ఉండే ప్రదేశంలో పెట్టుకున్నట్లయితే ఏవైనా సరే త్వరగా పాడైపోతాయి. సో కొంచెం పక్కన స్పేస్ ఉంది కదండి, నేను అల్లం కూడా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ చిన్నుల్లిపాయ కూడా పెట్టుకుంటున్నానండి. అల్లం చిన్నుల్లిపాయలు కవర్లో అయినా పెట్టేసి మనం బయట పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో ఎందుకులే అని చెప్పి నేను ఇలా బయట పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను బీట్రూట్ కూడా ఉన్న స్పేస్లో పెట్టేసుకుంటున్నానండి. చూడండి, ఈ బాస్కెట్లో అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకోవచ్చు. సో నేనైతే వేసుకోలేదు. నెక్స్ట్ ఆ బాస్కెట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకో బాస్కెట్ అయితే తీసుకున్నానండి. దీంట్లో అడుగున మనకి హోల్స్ లేవు, అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ బంగాళదుంపలు ఉన్నాయి కదా, వీటిని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొత్తం కలిపి ఇందులో వేసేసుకుంటున్నానండి. బంగాళదుంపలు కూడా ఉక్కపోత ఉన్న ప్రదేశంలో పెట్టకూడదు, అలా పెట్టినట్లయితే వేర్లు అనేవి వస్తాయండి, అలా రాకపోకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బేషన్ లాంటిది తీసుకున్నానండి, తాంబూలం. ఇందులో నేనైతే గోరుచిక్కులు అంటారు కదా, ఇవన్నీ పెట్టేస్తున్నాను. ఒక సైడ్కి పెట్టుకుంటున్నానండి, నీట్గా సర్దుకోవాలి కదా. మళ్ళీ వేరే వెజిటేబుల్స్ కూడా మనకి పక్కన పట్టాలి కదా, అందుకోసం అండి. సో ఈ విధంగా పెట్టిన తర్వాత నెక్స్ట్ దోసకాయలు కూడా పక్కన పెట్టుకుంటున్నానండి, స్పేస్ ఉంది కదా మనకి. చక్కగా ఒక బేషన్లో 2-3 వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నేను దొండకాయలు కూడా పెట్టుకుంటున్నానండి. సో మనకి ఏదైనా పండినవి ఉన్నా డ్యామేజ్ ఉన్నా సరే తీసి పడేసుకోవాలండి. అలానే కలిపి పెట్టేసినట్లయితే వాటికి ఉన్నదంతా కూడా మంచిగా ఉన్న కాయలు కంటేసి అవి కూడా త్వరగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో చూసుకొని మంచిగా పెట్టేసుకోవాలి ఈ విధంగా. చూడండి, ఇలా పాడైపోయినది ఏదైనా ఉంటే పక్కన పెట్టేసుకోవాలండి. ఈ బేషన్ మొత్తం స్పేస్ లేకపోకుండా నింపేసాం కదా, పక్కన పెట్టేసుకొని ఇంకొక బేషన్ తీసుకుంటున్నానండి. చూడండి, ఇందులో నేను కీరా దోసకాయలు పెట్టుకుంటున్నాను, తర్వాత బీరకాయలు కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇంకా కొంచెం స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో క్యారెట్ ఉంది కదా, ఇవన్నీ పెట్టేసుకుంటున్నానండి. చెప్పాను కదా, మనం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి, స్పేస్ సరిపోకపోతే అందులోనే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. సో బీరకాయలు ఉన్నాయి కదా, ఇది మధ్యకి ఇరిచేసి ఉంది. సో ఇది చివరిలో పెట్టేస్తే త్వరగా వడలిపోతుంది, అందుకోసం ఇలా తిప్పి పెట్టేసుకుంటే సరిపోతుందండి.
క్యారెట్లు కూడా బయట మనం స్టోర్ చేసుకోవాలంటే ఇంకొక పద్ధతి కూడా ఉందండి. వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. సో అది ఎలా అనేది కూడా నేను ఈసారి వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, టమాటాస్ ఉన్నాయి, ఇందులో పండినవి ఉన్నాయి, దోరవి ఉన్నాయి. వీటిని మనం ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ చూడండి, నేను ఒక ఆయిల్ తీసుకున్నాను బౌల్లో. మీ దగ్గర వెజిటేబుల్స్ ఆయిల్ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి, ఎందుకంటే చాలా రకాలుగా ఉంటాయి కదా ఆయిల్. ఇక్కడ నేను ఒక కంటైనర్ తీసుకున్నాను, అంటే బాక్స్ అనేది టైట్గా ఉండాలి మూత. అలా తీసుకోండి. ఇక్కడ చూడండి, ఏ టమాటాస్ అయినా సరే, దోరవి అయినా పండినవి అయినా సరే, టమాటాకి హోల్ ఉంటుంది కదా, అక్కడ ఆయిల్ రాసేసి ఇలా బోర్లుగా పెట్టేసుకోండి. ప్రతి ఒక్క టమాటా కూడా ఈ బాక్స్లో పెట్టేసుకోండి, ఎన్ని పడితే అన్ని పెట్టేసుకోండి. నేను దోరవి పండినవి అనేది కాకుండా అన్ని పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని మూత టైట్గా పెట్టేసుకొని మనం బయటే పెట్టుకున్నట్లయితే 1 వీక్ నుంచి 10 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. ఎందుకు అంటే ఇక్కడ మనం ఆయిల్ పెడుతున్నాం కదా, కుళ్ళిపోకోకుండా ఉంటాయండి. కావాలంటే మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండి. సో ఇలా నేను ప్రతి ఒక్క టమాటా కూడా ఈ బాక్స్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ నేను పెట్టేసుకొని టైట్గా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇక్కడ చూడండి, టమాటాస్ స్టోర్ చేసుకోవడం అనేది 2 రకాలుగా నేను చూపిస్తాను. అవి లాస్ట్ వరకు చూడండి, మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు. చూసారు కదా, ఈ బాక్స్ నేను పక్కన పెట్టేసుకుంటానండి. ఇక్కడ చూడండి, ఇంకా మిగిలి ఉన్నాయి కదా టమాటాస్, వీటిని కూడా మనం స్టోర్ చేసుకుందాము. ఇక్కడ ఆల్రెడీ నేను బేసిన్లో క్యారెట్, కీరా, దోసకాయ, బీరకాయ పెట్టుకున్నాను కదా, ఈ బేషన్లోనే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని టమాటాస్ పెట్టేసుకుంటున్నానండి. వీటికి నేను ఆయిల్ అప్లై చేయలేదు. సో ఇది వేరే పద్ధతి అన్నమాట. ఇప్పుడంటే మనకి ఫ్రిజ్లు ఉన్నాయి, ఫ్రిజ్లో పెట్టేసుకుంటున్నామండి, బాక్సుల్లో కవర్లలో పెట్టేసుకొని. అసలు ఫ్రిజ్లో పెట్టిన వెజిటేబుల్స్ మనం వండుకుంటే అందులో అసలు ఏమీ పోషకాలు ఉండవండి, అంటే పోషక విలువలన్నీ నశిస్తాయి. సో ఆ ఫుడ్ మనం తిన్న వేస్ట్ అండి, ఒక విధంగా గడ్డితో సమానం. సో మనం ఒకప్పుడు అంటే ఫ్రిజ్లు లేవు, మన పేరెంట్స్ అంటే మన అమ్మ వాళ్ళు ఇలానే చేసేవాళ్ళండి, ఇలా బేషన్లో పెట్టేసుకునేవాళ్ళు. సో లేకుంటే ఇంట్లోనే ఒక పక్కకి కింద పరిచేసి తడి క్లాత్ కప్పేసేవాళ్ళండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా నేను టమాటాస్ పెట్టేసిన తర్వాత పక్కకు పెట్టేసుకున్నాను కదా. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వీటికి ఉన్న తొడుములు తీసేసుకుంటున్నాను. అంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నా బయట స్టోర్ చేసుకోవాలన్నా కూడా వీటికి తొడుములు ఉంచాల్సిన అవసరం లేదండి, పండిపోతాయి. ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రెష్గా మంచిగా ఉన్నవే మనం ఇలా తొడుములు తీసి ఒక కవర్లో పెట్టేసుకోవాలి. డ్యామేజీ ఏదన్నా ఉందనుకోండి అవి పక్కన పెట్టేసుకొని డైలీ ఇప్పుడు ఏమన్నా కర్రీ చేసుకుంటున్నాం అనుకోండి అందులో వేసేసుకోవచ్చు అన్నమాట. ఇవి కొన్ని రోజులు ఉంటాయి కదా, అంటే 7 నుంచి 10 డేస్ వరకు అయితే మినిమం ఉంటాయండి. సో ఈ విధంగా కవర్లో వేసేసుకొని ఓపెన్గా ఉంచేసుకోవాలండి, కవర్ అనేది క్లోజ్ చేయకూడదు. మనం అల్లం వెల్లుల్లి కూడా కవర్లలో పెట్టేసినా కూడా ఓపెన్గా ఉంచేసి బయట పెట్టేసుకుంటేనే ఎక్కువగా నిల్వ ఉంటాయండి. చూశారు కదండి, కవర్లో పెట్టేసుకున్నాను కదా మొత్తం పచ్చిమిరపకాయలన్నీ, ఇలానే ఓపెన్గా ఉంచేస్తానండి. ఇలా ఎక్కడైతే మనం పెట్టాలనుకుంటున్నామో ఒక బుట్టలో చూసుకొని ఇలా పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇక్కడ చూడండి, చక్కగా అన్నీ సర్దేసుకున్నాం కదా. ఇక్కడ ఆలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి అన్నీ ఉన్నాయి కదండి. ఈ బుట్టలకు తడి తగలకూడదండి, గాలి ఆడే ప్రదేశంలో పెట్టుకోవాలి. సో వీటిని పక్కకు పెట్టేద్దాం. ఇక్కడ టమాటా స్టోర్ చేసాం కదా బాక్స్, ఆ బాక్స్ కూడా పక్కకు పెట్టేసేద్దామండి. మిగిలిన 2 బేషన్లు ఉన్నాయి కదా మనకి, ఏమి ఉన్నాయి ఇక్కడ, కీరా, దోసకాయ, బీరకాయ, టమాటాస్, గోర్చిక్కుళ్ళు, దొండకాయ,
దోసకాయ ఇవి ఉన్నాయి కదా, ఈ రెండు బేషన్ల వరకు మనం ఒక క్లాత్ తీసుకుందామండి, కాటన్ క్లాత్. ఆ క్లాత్ని నేను బాగా తడిపేసి గట్టిగా పిండి రెండు పొరల మీద కప్పుతానండి. ఏ బేషన్కి ఆ బేషన్కి కప్పేస్తాను. కొంచెం కూడా బయటికి కనిపించుకోకుండా కప్పుకోవాలండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ విధంగా కొంతమంది మామూలుగా పొడి క్లాత్ కప్పేసి పైన నీళ్లు చల్లుతారు. అలా చల్లటం వల్ల ఏమవుతుందంటే త్వరగా ఆరిపోతుంది, తేమ అనేది ఉండదు, లోపల ఉన్న కూరగాయలు ఉక్కిపోతాయండి. అంటే పైన క్లాత్ మూసేసి ఉంటుంది కదా, ఉక్కిపోతాయి, వడిలిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం తడి చేసుకొని పైకి కూరగాయలు అనేవి కనిపించుకోకుండా ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే బేషన్లోకి మనకి ఒక 2-3 గంటల వరకు తేమ అనేది ఉంటుంది. మనకి ఈ కూరగాయలు ఏమైపోయాయి అనే ఆలోచన కూడా ఉండదు. ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ బేషన్ కూడా నేను కప్పేసుకుంటానండి. చూశారు కదా, 2 మడతల మీద కప్పేశాను. అంటే సింగిల్ పొర అయితే మనకి త్వరగా ఆరిపోతుందండి, అందుకోసమే నేను డబుల్ పొర మీద కప్పేశానండి. చూశారు కదండి, ఈ విధంగానే నెక్స్ట్ బేషన్ కూడా మనం తడి క్లాత్ని గట్టిగా పిండేసి కప్పేసుకుందామండి. ఈ విధంగా మనం 2 బేషన్లు కప్పుకున్న తర్వాత ఒక సైడ్కి పెట్టేసుకొని 1 వీక్ నుంచి 10 డేస్ వరకు బయట మనం నిల్వ చేసుకునే పద్ధతిని ఈ వీడియోలో చూపించాం కదా. అంతేకాదండి, అల్లం వెల్లుల్లిపాయలు నేను విడిగా ఒక బాస్కెట్లో పెట్టుకోవటమే కాకుండా ఒక కవర్లో కూడా పెట్టేసుకొని మనం బయట పెట్టేసుకోవచ్చు అని చెప్పాను కదా. అంతేకాకుండా ఇంకొక మెథడ్ కూడా నాకు తెలుసండి, ఈసారి వీడియోలో నేను షేర్ చేస్తాను తప్పకుండా. సో ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక స్మాల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ యాడ్ అవుతుంది, మీరు చూడటానికి కూడా వీలుగా ఉంటుంది. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్.